నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు స్వాగతం. ఈ ప్రసారంలో తెలుగు కథానిక 1902లో శ్రీమతి బండారు అచ్చమాంబ గారి ధనత్రయోదశి కథతో ప్రారంభమైందని విమర్శకులు అంటారు. మనకంతకుముందు సాంప్రదాయకమైన కథ, జానపద కథ ఉన్నప్పటికీ ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చిన ప్రక్రియల్లో కథానిక ప్రధానమైంది. సంఘాన్ని వాస్తవ దృష్టితో పరిశీలించి తాను సత్యము అనుకున్నటువంటి అంశాన్ని సుందరంగా అందరూ అర్థం చేసుకునేలాగా కళాఖండంగా కథానికలాగా మరిచినటువంటి కథయే మీ పేరేమిటి? ఓ పల్లెటూరు, అందులో శైవులు ఉంటారు, వైష్ణవులు ఉంటారు, జ్ఞానులందరూ నోరు మూసుకొని కూర్చుంటే ఆడంబరాలు చూపెట్టేవాళ్ళు శైవులకు నాయకులుగా, వైష్ణవులకు నాయకులుగా ఉంటారు. శరభయ్య అనే జంగం శైవ ఆరాధకులకు నాయకుడై ఆ ఉత్సవాల్లో వచ్చేటువంటి ద్రవ్యం మొదలైనటువంటి వాటికి, ఆ గ్రామం మీద పట్టు కోసం తన యొక్క నాయకత్వాన్ని సుస్థిరపరచుకోవటానికి శైవ మతం పేరిట చేసినటువంటి దురంతాలు ఇందులో మనకు కనపడతాయి. ఆ మతారాధకులు తగ్గిపోతే గ్రామం మీద తనకు పట్టు తగ్గిపోతుందని ఆయన ప్రవర్తించిన తీరు ఇందులో వర్ణితమైంది. అట్లాగే వైష్ణవులకు ప్రతినిధిగా ఉన్నటువంటి ఒకనొక స్వార్థపూరితమైనటువంటి వ్యక్తి మరువాడు. ఆయన వైష్ణవ సాతాని అయినటువంటి ఈ మనవాళ్ళయ్య, ఆయన కూడా ఏంటి అంటే వైష్ణవం తగ్గిపోతే గ్రామం మీద తనకు పట్టు తగ్గిపోతుందని ఈ సంఘర్షణని ఆలోచనాత్మకంగా చిత్రించి చివరికి ఒక పీరు సాహెబ్, రామభక్తుడైనటువంటి పీరు సాహెబు ద్వారా భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేసినటువంటి కథ. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆ ఊళ్ళో ఉండబడే ఒక బ్రాహ్మణుడైనటువంటి వైష్ణవస్వామి రంగాచార్యుల గారైతే దీనికి సమర్థుడని తప్పించుకుంటాడు. ఆపద వచ్చేసరికి ఈ దొంగ భక్తి ఎట్లా పక్కకు పోతుందో తెలుపుతున్నాడనమాట. రంగాచార్యుల గారు తాను గనక సిద్ధపడకపోతే తన కొడుకు మీదకి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అనుకొని ఆయన విధేయని పరిస్థితిలో వెళ్ళిపోతే, అక్కడ మనకు కథలో ఉన్న ఒకనొక మంచి విచక్షణా జ్ఞానం గల స్త్రీ పాత్ర నాంచారమ్మ, ఈయన కోడలు, ఆమె ఒక చిన్న చమత్కారం చేసి వాళ్ళందరినీ భయపెట్టి దేవతలాగా వెళ్ళి, మీరు ఈ పని చేయటానికి మీ స్వార్థమే ఇందులో కారణమంటూ వాళ్ళకి ఒక రకమైన బోధ చేసి, దీనికి భక్తి ఉండాలి, భక్తి కలవాడు అతను దూదేకుల వాడైనా పీరు సాహెబ్ వస్తాడు, ఆ రామనామాలు పెట్టి నేను అగ్నిగుండాలు దొంగికిస్తాను అని చెప్పేసి ఆమె సమయస్ఫూర్తి ప్రకటించి బోధ చేసి ఈ ఆపద నుంచి గట్టెక్కిస్తుంది వాళ్ళని. తరువాత అగ్నిగుండాలు వీళ్ళు కూడా తొగుతారు. గమ్మత ఏం జరిగిందంటే, అగ్నిగుండాలు తక్కిన తర్వాత ఈ పీరిని ఎక్కడైతే పెట్టినారో అక్కడికి శైవులు, వైష్ణవులు అందరూ గ్రామ ప్రజలు వెళ్ళి పూజ చేయడం ప్రారంభిస్తారు. ఇక్కడ పైకి కొట్లాడుకుంటున్నట్టు కనిపించిన ఆధిపత్య పోరు లోపల ఇద్దరూ రాజీ పడతారు. ఇటు శైవ మతానికి ప్రధానంగా ఉన్నవాడు, వైష్ణవ మతానికి ప్రధానంగా ఉన్నవాడు. దీంట్లో గురజాడ చెప్పినటువంటి అంశం ఏమిటంటే, మతాన్ని అడ్డు పెట్టుకొని ఆధిపత్యం కోసం, స్వార్థం కోసం చేసేటువంటి శక్తుల పోరాటాన్ని సామాన్య జనులు మూర్ఖంగా అనుసరించేటువంటి విధానాన్ని తూర్పారపట్టినాడు. జ్ఞానం అనేటువంటిది, భక్తి అనేటువంటిది ప్రధానము అనబడేటువంటి బోధ కూడా దాంట్లో మనకు కనిపిస్తుంది. శరభయ్య అంత శివభక్తుడైనప్పటికీ తెల్లదరవ వచ్చేసి ఇది బౌద్ధుని విగ్రహము, బుద్ధ విగ్రహము, పూర్వకాలంలో ఇది బాగా ఉంది నాకు ఇవ్వమంటే ఎవరు చూడకుండా దొంగతనంగా ఆ విగ్రహాన్ని పెగిలించి ఇవ్వటానికి పోతా. అంటే వ్యక్తి లోపల నిష్ఠ గలటువంటి వ్యక్తి దైవ విగ్రహాన్ని అమ్ముకోవటం ఆయనేం భక్తుడు అనబడేటువంటి ఒక ఆలోచన వస్తుంది. కాబట్టే దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటి అంటూ వ్యవస్థ యొక్క చారిత్రక క్రమాన్ని గుర్తించేటట్టుగా మతంలో ఉండే పరమార్థం భక్తి జ్ఞానాలే అనేటువంటి విధంగా
పాత్ర సంభాషణల్లో కూడా వాళ్ళ వ్యక్తిత్వం కనపడేటట్టుగా కథలో కథ చెప్పి ఇది నేను అనబడేటువంటి ఉత్తమ పురుష ప్రధానంగా చెప్పినటువంటి కథలో తన భావాలన్నీ పాత్రల ద్వారా అందంగా పలికించినటువంటి కథే మనకి మీ పేరేమిటి. ఇక రెండవ కథ చూసినట్లయితే గుర్రపందాలు. పందాలకు గుర్రాలను తయారు చేసి ఉరికించి గెలిచిన దానికి ప్రైజ్ కొట్టడం అనబడేటువంటిది మనం ఈనాడు చూస్తున్నాం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గొప్ప కథకులు. ఆయన మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలను నేపథ్యంగా పెట్టుకొని ఒక చక్కటి కథానిక రాశారు. ఇందులో నిరుద్యోగుల యొక్క సమస్య మనకి ప్రస్ఫుటమవుతుంది. మెకాలే విద్యా విధానం ద్వారా కేవలం క్లర్కులను తయారు చేయడానికి పెట్టినటువంటి విద్యని వేలాది మంది యువకులకు డిగ్రీలు ఇచ్చేసి మీరు తన్నుకు చావండి అంటూ ఒకటో రెండో ఉద్యోగాలను ప్రకటించి వాళ్ల యొక్క సంకటాన్ని మనం ఆనందంగా అనుభవిస్తూ కూర్చుని చూచేటువంటి రోజులు ఆనాడు ఎట్లా ఉన్నాయో ఈనాడు అట్లాగే ఉన్నాయి. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం లోపల ఇద్దరు నిరుద్యోగ యువకుల మధ్యలో బావా మరదుల యొక్క మధ్యలో ఉద్యోగానికి పోటీ వస్తే అది రక్త సంబంధానికి కూడా ఎట్లా విడిపోయేటట్టుగా చేస్తుంది, వైమనస్యం కలిగేటట్టుగా చేస్తుందో కూడా చక్కగా ఇందులో చెప్పబడింది. అంటే మనకి బ్రిటిష్ వలస పాలకులు పెట్టిన విద్యా విధానం ద్వారా ఈ అవసరం లేనటువంటి చదువు వల్ల, జీవన వృత్తికి ఆత్మవిశ్వాసానికి అక్కరలేనటువంటి చదువు వల్ల ఎంత నష్టం జరుగుతుందో అందులో నిరూపించినారు. దానితో పాటుగా పనికిరాని ప్రభుత్వ విధానాలు కూడా, వడపోత విధానం, 250 మంది ఒక ఉద్యోగానికి వస్తే ఎట్లా వెళ్ళగొట్టాలి వాళ్ళని, ప్రకటించినటువంటి క్వాలిఫికేషన్ సరిపోదంటూ ఒకనికి, పెళ్ళయింది కాబట్టి ఒకనికి, పిల్లలైనారు కాబట్టి ఒకడికి, బదిలీ కావటం అనబడేటువంటిది ఉంటుంది కాబట్టి ఒకడికి, ఇట్లా దాదాపు 200 మందిని అట్లా వెళ్ళగొడతారు. చివరికి 67 మంది మిగిలితే చొప్పదంటూ ప్రశ్నలు, ఇవాళ మనం ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నల్లో ఎంత సారం ఉందో అపహాస్యం చేస్తాడన్నమాట. సరైన జవాబులు లేని తికమక పెట్టే తప్పుడు ప్రశ్నలు అడిగి 65 మందిని పంపించి బావామరుదులు మాత్రమే ఇద్దరు చివరికి మిగిలి ఉంటారు. వాళ్లల్లో సెలెక్ట్ చేయడానికి పెట్టింది ఏమిటంటే ఎవరు తొందరగా పరిగెత్తి వస్తే, ఉరికి వస్తే వాళ్ళకి ఈ ఉద్యోగం అన్నారు. గుర్రాలని ఎట్లాగైతే ఆడించి పందాలు పెట్టి గెలిచిన దానికి బహుమతి ఇస్తారో ఆ గెలిచిన గుర్రానికి ఈయన ఉద్యోగం ఇచ్చినట్టుగా ఒక సింబాలిక్గా చెప్పినటువంటిది. ఇందులో రాజమండ్రి ప్రాంతపు బ్రాహ్మణుల యొక్క భాష వాడబడింది. చక్కటి ప్రథమ పురుషలో ఈ కథ చెప్పబడింది. కథకుడిగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఉండబడేటువంటి ప్రతిభంత మనకి ఇందులో తెలుస్తుంది. ఇక మూడవ కథ మనకు తెలంగాణ ప్రాంతంలో నైజాం పరిపాలన కాలంలో పల్లెటూళ్ళలో జరిగినటువంటి దోపిడీని చెప్పేటువంటి ఒక జానపద కథలాగా ఉంటుంది. సురవరం ప్రతాపరెడ్డి గారు, వారు అద్భుతమైనటువంటి పరిశోధకులు, గోల్కొండ పత్రిక నడిపినవారు, తెలంగాణ ఖ్యాతిని సాహిత్యంలో నిలదొక్కబెట్టినటువంటి వారు. వారు రాసినటువంటి ఒక చక్కటి కథ, 11 కద్దు 12 కొత్వాల్, 11 సొరకాయలు 12 మంది గ్రామ అధికారులు. ఒక రైతుని, సాధారణమైన రైతుని గ్రామంలో ఉండే అధికార పరంపర ఎట్ట దోపిడీ చేస్తుంది, ఒక శ్రమ చేసేటువంటి వాడు. వీడు 11 సొరకాయలు అమ్ముకోవటానికి పోతే ఆ మొట్టమొదలు పోలీస్ పటేల్ దగ్గర నుంచి, పోలీస్ పటేల్, మాలి పటేల్, తలారి, ఇట్లా మొత్తం 11 మంది అధికారులు కూడా వాడిని దోపిడీ చేసి ఉన్నాయని తీసుకొని పోయి చివరికి కారణం వచ్చి నాకు సొరకాయలు లేదని వాడు గొంగడు గుంజుకొని పోతాడు. ఈ గొంగడు కూడా లాక్కొని పోతే వీడికి మనసులో అనిపిస్తుంది, అయ్యో నేను ఇలాంటి తలారి పుట్టుకనే పుట్టకపోతేనే ఓ సాధారణమైన రైతుగా ఎందుకు పుట్టినాను, ఈ తపన అందులో ప్రవేశిస్తుంది. అతనిలో ఒక ప్రతీకారేచ్ఛ రగులుతుంది. ఆయన ఏమనుకుంటాడంటే భార్య వంకీలైనా అమ్ముకొని వెళ్ళి నేను ఒక గొప్ప పని చేస్తానని ఓ ఫ్లాష్ వచ్చేసి ఏం చేస్తాడంటే తాను ఒక గొప్ప అధికారి అయినట్టుగా 4 జవాన్లను పెట్టుకొని, ఆ నైజాం కాలంలో ఉండబడే బండ్రోతు బిళ్ళలు పెట్టుకొని, ఒక నకిలీ ఫర్మానా ఒకటి తయారు చేసుకొని, ఊరికి కొద్ది దూరంలో ఉండే 2 ఆమెడ దూరంలో ఉండబడే, 10 మైళ్ళ దూరంలో ఉండబడే మర్రిమాను కింద కూర్చొని 4 అక్కడికి నీళ్ళకు వస్తూ ఉంటే నీటి సుంకం వసూలు చేస్తాడు. మొదటి రోజునే 20 రూపాయలు వసూలు అవుతుంది. అధికారులు వచ్చేడితే నకిలీ పత్రం చూపెడతారు. గుడ్డి అధికారం అన్నమాట. ఇది సరైనదా కాదా అని చూసేటువంటి ప్రభుత్వం కాదు అని చెప్పటం అన్నమాట. పెద్ద పెద్ద అధికారి సుబేదార్ వస్తాడు, దీవాన్జీ వస్తాడు, ఆఖరికి నవాబు కూడా వస్తాడు. వాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి కూడా పన్ను కట్టవలసి వస్తుంది.
తీరా విచారించి చూస్తే వాణ్ణి తన సభకు పిలిపిస్తాడు రాజు. అప్పుడు ఈయన వెళ్ళి చెప్తాడు, ఏమిరా ఇది ఎక్కడి సుంకము అని అడిగితే, అయ్యా గ్యారాకద్దు బారాకొత్వాల్ సుంకం ఎట్లాంటిదో ఇది కూడా అట్లాంటిదే అని కథంతా చెబితే ఆయన ఆశ్చర్యపడి తన దగ్గర నీకు శిక్ష వేస్తాను. ఏమి శిక్ష అంటే గంటలు కొట్టేవాడిగా శిక్ష వేస్తానంటాడు. అక్కడ కూడా వీడికి ఒక రకమైనటువంటి అధర్మపరమైన ఆదాయం దొరుకుతుంది. ఈ నవాబు గారు రాత్రి 8 గంటల నుంచి ప్రతిరోజు కూడా ఒక దొరసం దగ్గరికి పోవాలి. ఓ రోజు గంట కొట్టడం మర్చిపోతే ఈయన ఉన్న దొరసం దగ్గరనే ఉంటాడు. దాంతో ఆమె పిలిచి ఒక 500 రూపాయలు లంచం ఇచ్చి చక్కగా గంట కొట్టుమా నాయన, నా గంట మాత్రం తప్పనిసరిగా కొట్టు ఆ సమయం అంటుంది. ఇట్లా వాడికి నెలకు 4000 రూపాయలు వచ్చేటట్టుగా ఆంతరంగికంగా, అంటే ఇది బయటికి చెప్పే సంపాదన కాకుండా వచ్చేదిగా ఉంటుంది. ఇది తెలుసుకున్న నవాబు ఆయనకు ఒక గ్రామాన్ని ఇస్తాడు. ఈ కథ ద్వారా ఏం చెబుతున్నాడంటే, బరాబలుట అనే అద్భుతమైనటువంటి స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థకి బీజాలు వేసిన భారత గ్రామ వ్యవస్థ పరస్పర దోపిడీకి ఎట్లా గురైంది? ఒక శ్రామికుణ్ణి దోపిడీ చేసుకుంటే వాడి మనస్సు వికలమైపోతే ఏ రకమైనటువంటి ఒక ఉత్పాతం జరుగుతుంది, దానివల్ల జరిగేటువంటి భయంకరమైన ఫలితం ఎట్లా ఉంటుంది, దీన్నంతా కూడా విమర్శించినటువంటి కథగా మనకిది కనపడుతుంది. 3 కథలు 3 ప్రాంతాలకు చెందినటువంటివి, విభిన్నమైన మాండలికాల్లో ఉన్నటువంటివి. ఇలాంటి కథలను జాగ్రత్తగా చదువుకొని సంభాషణలు, నేపథ్యం ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని వారి కవి యొక్క దృష్టికోణం ఏంటి, ఆయన తన కంఠస్వరాన్ని ఎట్లా వినిపిస్తున్నాడో జాగ్రత్తగా మీరు గమనించి సిద్ధం కావలసి ఉంటుంది. వస్తునవ్యతతో ప్రజల సాంస్కృతిక రైతాంగ జీవితాలను విశ్లేషించి ఎక్కువగా కథలు వచ్చినటువంటి ప్రాంతం రాయలసీమ ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి కె సభా గారు రాసినటువంటి ఒక గొప్ప కథ పాతాళగంగ. ఈ పాతాళగంగ భౌగోళిక ప్రాకృతిక వైరుధ్యాల వల్ల రైతులకు కలిగినటువంటి నష్టాలను వివరించేటువంటి అత్యద్భుతమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి జీవన లోతుల్ని చూపెట్టేటువంటి ఒక రచనా ప్రక్రియగా కూడా చెప్పొచ్చు. ప్రక్రియ అని ఎందుకంటున్నామంటే కథను చూస్తే ఆ ప్రక్రియ అనేటువంటిది ఇందులో ఆవిష్కృతమైంది. ఇందులో ప్రధానంగా చెంగమ్మ బేటప్ప అనేటువంటి రైతు దంపతులు ఉంటారు. వీళ్ళకి ఆనందం అనేటువంటి ఒక కొడుకు ఉంటాడు. వీరికి కస్తూరి అనేటువంటి ఒక అమ్మాయిని ఆనందానికి ఇచ్చి పెళ్లి చేయాలని ఈ రైతులు అనుకుంటూ ఉంటారు. ప్రధానంగా ఈ కథలో 1964-65 మధ్యకాలంలో వచ్చినటువంటి కథ ఇది. భారత పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి కాలంలో రాయలసీమ ప్రాంతంలో ఒక రైతు యొక్క వ్యధను చెప్పినటువంటి కథ ఇది. అయితే దీనికి 2 వైరుధ్యాలు ఉన్నాయి, యుద్ధరంగం, రైతాంగ రంగం. ఈ 2 అంశాలను ఇందులో సభాగారు పేర్కొన్నారు. ఇందులో రైతు బేటప్ప తన వ్యవసాయం కోసం మొట్టమొదట ఒక చేదబావిని తవ్వుతాడు. ఈ చేదబావిని తవ్వినప్పుడు చేదబావిలో నీరొస్తుంది. అదే ఆశతో వ్యవసాయం కోసం ఒక పెద్ద బావిని కూడా తవ్వాలనుకుంటాడు. ఇట్లా ఈ పెద్ద బావిని తవ్వాలని అనుకున్నప్పుడు అతనికి మొత్తం సంవత్సరంలో వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా వినియోగించి బావిని తవ్వే ప్రయత్నం ప్రారంభిస్తూ ఉంటాడు. ఇట్లా 1వ దశ, 2వ దశ, ఇట్లా వెళ్తూ 9వ దశ వరకు కూడా మురం రావడం, బండపడడం, ఇలా రకరకాలుగా అవుతూ అసలు నీటి చెలిమ అనేటువంటిదే కూడా అందులో కనిపించదు. ఈ క్రమంలో ఏం చేస్తాడంటే తన స్నేహితుల యొక్క సలహా మీద తమ భార్య యొక్క నగలు, తనకున్నటువంటి పొలం, తనకున్నటువంటి పశువులు, తనకున్నటువంటి వస్తువులు, ఆభరణాలు, ఇలా ఒకటేమిటి అన్నీ అమ్మేస్తాడు. అమ్మేసినప్పటికీ కూడా ఒక చుక్క నీరు కూడా తాను తొవ్వినటువంటి పెద్ద బావిలో కనిపించదు. ఈ పరిస్థితుల్లో నిరాశకు లోను కాకుండా ఈయన ఏమనుకుంటాడంటే, ఈ రైతు ఎక్కడైనా నాకు కనీసం ఒక చుక్కనైనా నీరు కనిపిస్తుందన్నటువంటి ఆశతో మళ్ళీ తనకున్నటువంటి కొద్దో గొప్ప ఆస్తిని, అంటే ఒక 20 ఎకరాల భూమి ఉంటుంది, 20 ఎకరాల భూమిలో 10 ఎకరాల భూమిని అమ్మేస్తాడు. అమ్మేసిన తర్వాత అందులో కూడా నీళ్లు పడవు. అప్పుడు ఈ మిగిలిన 10 ఎకరాలు కూడా అమ్మేస్తే చివరికి ఆయనకు తన కాళ్ళు చేతులు మినహా ఎలాంటివి తన దగ్గర ఉండవు, అంటే నిరాశ్రయుడు అయిపోతాడు. ఆ పరిస్థితులలో తన భార్య అయినటువంటి చెంగమ్మ చనిపోతుంది. ఈమె చనిపోయిన తర్వాత కూడా అతడు ఇంటికి వెళ్లకుండా తాను తొవ్విన బావిలోనే పడుకొని ఆ జలం రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకరోజు అకస్మాత్తుగా ఆయన పడుకొని ఉన్నప్పుడు ఆయన బావిలో పడ్డ బండ కింద ఎక్కడో నీటి చెలిమ కదులుతున్నట్టుగా ఒక శబ్దం వింటాడు. ఈశాన్య మూల అని అంటారు దాన్ని. ఆ ఈశాన్య మూలలో ఆయన గడ్డ పలుగుతో తొవ్వితే ఒక జలధార అనేటువంటిది వస్తుంది. ఆ జలాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయి అదేవిధంగా ఆనందపడి చూస్తూ ఉన్నటువంటి క్రమంలో
ఒక పెద్ద ఏమంటారు బండలాంటిది అతని మీద పడి అదే బావిలో అతను చనిపోతాడు. ఈ క్రమాన్ని పైన నిలబడి చూస్తున్నటువంటి కస్తూరి అంటే ఈయన కోడలు చూస్తూ ఉంటుంది. ఈ కోడలు మన తన మామ కనిపించకపోవడంలో ఆతృతతో ఉండగానే అక్కడికి ఒక పోస్ట్ మ్యాన్ వస్తాడు. పోస్ట్ మ్యాన్ వచ్చి భారత పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధంలో వీళ్ళ కొడుకు ఆనందం ఉంటాడు, ఆయన సైనికునిగా ఉంటాడు. అక్కడ ఆయన ఆ యుద్ధరంగంలో చనిపోయాడన్నటువంటి వర్తమానంతో ఉత్తరం వస్తుంది. అంటే ఏకకాలంలో ఇక్కడ తండ్రి చనిపోవడం, అక్కడ కొడుకు చనిపోవడం అనేటువంటిది ఈ కథలో చూపెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ చనిపోయారన్నటువంటి బాధతో కస్తూరి కూడా అదే బావిలో దుంకి చనిపోతుంది. అంటే భౌగోళిక ప్రాకృతిక వైపరీత్యాల వల్ల ఒక రైతు చనిపోతుంటే అక్కడ దేశం కోసం ఇంకొక కొడుకు చనిపోతూ ఉంటాడు. ఈ అంశాలన్నింటినీ కలిపి ఒక కుటుంబం ఈ నేపథ్యంలో చనిపోయినటువంటి యథార్థ యథార్థ గాథని పాతాళ గంగగా సభాగారు విశ్లేషించి చూపడం జరిగింది. ఇందులో వాస్తవిక జీవన చిత్రణ అనేటువంటిది ప్రత్యేకంగా మనం గమనించవచ్చు. ఇలాంటి దీంట్లో మనకు ప్రధానంగా రాయలసీమ ప్రాంత భాష మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే రాయలసీమ ప్రాంత కథకులలో వాస్తవ విశ్లేషణలతో రాసినటువంటి కథకుల్లో సభాగారిని మనం చెప్తూ ఉంటాం. ఇకపోతే మనం ఈ క్రమంలో చర్చించాల్సినటువంటి మరొక కథ మనువు. మనువు అనగానే మనకు వెంటనే కనిపించేటువంటి అర్థం పెళ్ళి. అంటే ఒక వైవాహిక బంధంలో భార్యాభర్తలు కలిసి జీవించేటువంటి క్రమాన్ని మనకు మనువు అనేటువంటి అంశం చూపెడుతూ ఉంటుంది. ఈ మనువు కథని చాగంటి తులసి గారు రాశారు. ఈ మనువులో భారతీయ సంప్రదాయంలోని భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, వైవాహిక అనుబంధాలు, అదేవిధంగా మధ్యతరగతి కింది తరగతి యొక్క జీవితంలో ఉన్నటువంటి తేడాలు అసమానతల్ని ప్రత్యేకంగా చూపెట్టడం జరిగింది. ఇందులో రెండు పాత్రలను చూపెడతారు. అందులో ఒకటి దాసి పాత్ర, రెండు ఏజెంట్ భార్య సావిత్రమ్మ పాత్ర. ఈ దాసి పాత్రని సత్తి అనేటువంటి పేరుతో ఇందులో తులసి చూపెడతారు. అయితే సావిత్రమ్మ బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, మధ్యతరగతి కుటుంబీకురాలు. ఈ సత్తి అనేటువంటి ఆమెనేమో శ్రామిక వర్గానికి చెందినటువంటి దాసి. అయితే ఈమె అందవిహీనంగా ఉన్నప్పటికీ కూడా ప్రజ్ఞలో సావిత్రమ్మ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా చెప్పింది ఏమిటి అంటే శ్రామిక కింది స్థాయి యొక్క మహిళలు స్వతహాగా తీసుకునేటువంటి నిర్ణయాలు వెనువెంటనే ఉంటాయి, మధ్యతరగతి స్త్రీలు మాత్రం తాము నిర్ణయాలు తీసుకోవడంలో వెనక ముందవుతూ కుటుంబపరమైనటువంటి సంబంధాల్లో చిక్కుకుపోతూ ఉంటారు అనేటువంటి అంశాన్ని ప్రత్యేకంగా మను అనేటువంటి కథలో తులసి గారు చెప్పడం జరిగింది. ఇందులో ఒకచోట గులాబీలను పెంచుతూ ఉంటుంది సావిత్రి. ఆమె ఏమనుకుంటుందంటే నా జీవితం అంతా గులాబీలంత గొప్పగా ఉంటుంది అనుకుంటుంది. కొంత సమయం తర్వాత ఆ గులాబీలనే చూస్తూ తన కుటుంబంలో తన భర్త వేరొక స్త్రీతో ఉంటున్నారన్నటువంటి సమాచారం తెలుసుకొని బాధపడిన సావిత్రమ్మ అదే గులాబీలను చూస్తూ వాటికి తోటమాలి నీళ్లు పోస్తుంటే అలాంటి నీళ్లు పోయకుండా గులాబీలను వదిలేయాలని అనుకుంటుంది. అంటే గులాబీల వెనక ముల్లేది ఉంటుందో ఆ ముళ్ళు బాధ తనది అని బాధపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాను తన దాసికి చెప్తూ ఉంటుంది, మీరు నీకున్నటువంటి కష్టాలను వదిలేసి నువ్వు వేరొక మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుందన్నటువంటి బోధన్ని చేస్తూ ఉంటుంది. అంటే మొత్తంగా ఇక్కడ ఏమంటుంది, దాసి తన నిర్ణయాన్ని తీసుకుంటుంది. తన భర్త ద్వారా కూడా కష్టాలుంటే తన భర్తను వదిలేసి తన భర్తను కాకుండా తనను ప్రేమగా చూసుకునేటువంటి స్థానాన్ని వెతుక్కునే ప్రయత్నం దాసి చేస్తుంది. అంటే దాసి ద్వారా విద్యాధికురాలైనటువంటి సావిత్రి తన యొక్క నిర్ణయాన్ని మార్చుకొని స్థిర నిర్ణయం వైపు వెళ్ళేటువంటి దిశగా ఉంది అనేటువంటి చెప్పే ప్రయత్నాన్ని తులసి మన మనువు కథలో చూపెట్టడం జరిగింది. ఇది ఒక మంచి శైలితో మంచి కథన శిల్పంతో రాసినటువంటి కథ. తర్వాత ఇందులో గొప్ప విషయం ఏంటంటే మరిచిపోలేని ముగింపు ఈ కథలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే మనం చర్చించుకోవలసినటువంటి మరొక కథ అతడు. ఈ అతడు అనేటువంటి కథ ఒక విప్లవ నాయకుడికి సంబంధించినటువంటి కథ. 1970 తర్వాత ఈ కథ రావడం జరిగింది. అల్లం రాజయ్య గారు కరీంనగర్ జిల్లా మందని ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గుగనులకు సంబంధించినటువంటి ఒక కార్మికుని నేపథ్యాన్ని తీసుకొని మలచినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి నాయకత్వ పటిమా లక్షణాలు కలిగినటువంటి కథారూపం ఇది. ఇందులో ప్రధానంగా మొట్టమొదట సింగరేణి గని కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చూసి ఈ అతడు అనేటువంటి నాయకుడు బాధపడి తాను అంతకుముందు బట్టలు అమ్ముకునేటువంటి సామాన్యమైన వ్యక్తి, ఆ సామాన్యమైన వ్యక్తి
ఆ తర్వాత ఎలక్ట్రిక్ షాప్ నడుపుకుంటాడు. దాన్ని కూడా కార్మికుల కోసం వదిలేసి తాను విప్లవ మార్గాన్ని ఎంచుకొని కార్మికుల్లో అనేక రకాలైనటువంటి అసమానతల్ని ఎత్తిచూపి ఆ రకమైనటువంటి దశ దిశ నిర్దేశం చేసి వాళ్ళను విప్లవ పదం వైపు నడిపించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకొని వారిలో ఒకడిగా మారి వారి యొక్క సమస్యల్లో తాను భాగస్వామి అయి ఎందరో వాడై అందరి వాడై తాను ఒక నాయకుడిగా నిలబడి అందరినీ నడిపించేటువంటి వ్యక్తిగా అతన్ని చూపెట్టడం జరిగింది. ఇందులో అల్లం రాజయ్య గారు తెలంగాణ ప్రాంతంలోని మాండలిక పదాలని మాండలిక సంభాషణల్ని ప్రత్యేకంగా ఇందులో వినియోగించడం జరిగింది. ఈ అతడు ఎవరు, అతడు గురించే అంత చర్చ. తర్వాత పోలీసు అధికారులు కూడా అతడు చేసేటువంటి మంచి పనులను ప్రశంసించేటువంటి రీతిలో ఆ పాత్రని అల్లం రాజయ్య గారు ఇందులో మలచడం జరిగింది. ఇందులో ప్రధానంగా అతడు అనేక మందిని ప్రభావితం చేస్తారు. అందులో ప్రభావితమైనటువంటి ఒక కార్మికుడు ఉంటాడు, ఆయన పేరు భూమయ్య. ఈ భూమయ్య యొక్క భార్య మల్లిక కూడా ఈ అతడు మార్గంలోనే ప్రయాణిస్తుంది. అంటే ప్రధానంగా ఈ భూమయ్య మల్లికను ప్రత్యేకంగా అల్లం రాజయ్య గారు ఇందులో ఎందుకు రాశారు అంటే ఇలాంటి పాత్రలు ఎందరో కూడా అతన్ని అనుసరించి నడిచేటువంటి మార్గదర్శనంలో నడిచేటువంటి ప్రజలుగా చూపెట్టడం జరిగింది. ఇకపోతే కార్మికులందరూ కూడా ఒక్కటై అతడి మార్గాన్ని అనుసరిస్తుంటే ఒక కార్మికుడు అకస్మాత్తుగా మరణిస్తాడు. ఆ మరణించినటువంటి కార్మికుడు పేరు కుమరయ్య. ఈ కుమరయ్య మరణించినప్పుడు ఆయన యొక్క శవయాత్రలో కార్మికులు వెళ్తుంటే ఈ అతడిని రకరకాలైన విప్లవ నేపథ్యంలో ఎన్కౌంటర్ చేస్తారు. ఎన్కౌంటర్లో ఈయన చనిపోయిన తర్వాత ఈయన శవాన్ని కుమరయ్య శవయాత్ర జరుగుతుంటే పోలీసులు అక్కడ తీసుకొచ్చి వీళ్ళకి అప్పగిస్తారు. అంటే రెండు శవయాత్రలను కార్మికులు ఏకకాలంలో జరిపి వీళ్ళిద్దరికీ కూడా దహన సంస్కారాలు చేస్తారు. ఇది కథ యొక్క ముగింపు. దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే ప్రజలు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి బాధలను వర్ణనాతీతంగా చెప్పినటువంటి అంశం ఇది. అంటే పోరాటం, విప్లవం, తర్వాత శ్రామిక వర్గపరమైనటువంటి బాధలు ఇవన్నీ కూడా చివరికి ఏదో ఒక రూపంలో పరిష్కారానికి వెళ్తాయి. అది సుఖాంతమైనా కావచ్చు, దుఃఖాంతమైనా కావచ్చు, అయినప్పటికీ కూడా సమస్యకు ఏ దిశగానో ఒక వెలుగురేఖ ఉంటుందని చెప్పినటువంటి ఒక కథ ఇది. ఇది అతడు. ఈ అతడు అనేటువంటిది ఆధునిక కాలంలో ముఖ్యంగా 1970 ప్రాంతం తర్వాత వచ్చినటువంటి సామాజిక, రాజకీయ, శ్రామిక తర్వాత బహురూపమైనటువంటి అంటే బహుముఖీనమైనటువంటి మార్పులకు సంకేతంగా ఈ కథను మనం చెప్పొచ్చు. ఈ విధంగా మనం పాతాళగంగ, మనువు, అతడు కథల్లో మనం భాషని, శైలిని, వస్తువుని, పాత్రల్ని ఇవన్నీ చూసినప్పుడు రచయితల యొక్క విభిన్న దృక్కోణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కథానికల గురించి విన్నారు కదా. జాగ్రత్తగా కథలో ఉండబడేటువంటి వస్తువు, అందులో ఉండే సంభాషణలు, శిల్పాన్ని గమనిస్తూ ఈ కథానికల యొక్క ప్రయోజనాన్ని మీరు చదువుకొని మీ బోధకుని యొక్క సలహాలను తీసుకొని ముందుకు నడవండి. ఈ కార్యక్రమాలపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని, సలహాల్ని ఆహ్వానిస్తున్నాం. మా చిరునామా ద డైరెక్టర్, ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామరెడ్డి మార్క్, రోడ్ నంబర్ 46, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033.